వెల్కమ్ టు ఆ ఛానల్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈ లడ్డు వ్యవహారం ఈ విషయంలో మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం అయింది. తిరుమలకి వెళ్తానని అని కూడా ప్రకటించారు, కానీ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిరుమలకి వీళ్ళు టీడీపీ వాళ్ళే ఈ కూటమి ప్రభుత్వమే నన్ను వెళ్ళనివ్వట్లేదు, నన్నే రానివ్వట్లేదు అంటే దళితులను కూడా ఎందుకు రాణిస్తారు, వాళ్ళని ఎలా రాణిస్తారని కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. అసలు ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన చేసినవి చెప్పకుండా దళితుల్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు మధ్యలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో దళితుల జనోద్ధారకుడేం కాదు, దళితులకి ఆరాధ్య దైవం ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన హిందువుగా పుట్టాడు, బుద్ధిస్టుగా మారిపోయాడు. ఒక హిందుత్వంలోనటువంటి ఒక అంతర్భాగం బుద్ధిజం కూడా, అంటే హిందూ సనాతన ధర్మానంలో శాఖోపశాఖలుగా చిన్న అమ్మాయి. ఇప్పుడు జైన మతం ఉంటుంది, తర్వాత ఇటు వచ్చేసరికి మనకి బుద్ధిజం ఉంటుంది, బ్రహ్మ కుమారీస్ ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఓం శాంతి అని ఉంటుంది. తర్వాత హిందూ ధర్మంలో వైదికులు ఉంటారు, శైవులు ఉంటారు, మళ్ళీ శైవులు శాఖోపశాఖలుగా చేరిపోతారు, ఏది మన లింగాయుత్తులు అని ఉంటారు, బసవేశ్వరుడు అని ఉంటారు. అంటే హిందూ ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో శాఖోపశాఖలుగా ఇరిపోయి ఉంటారు, కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు వీఆర్ వన్ అంటారు. ఇది ఫిలాసఫీ హిందూ యొక్క ధర్మం. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది, నా మతం మానవత్వం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిది మానవత్వం కాదు, దానవత్వం, రాక్షసత్వం, కోరత్వం. జగన్మోహన్ రెడ్డి యొక్క తత్వం దానవతత్వం, దయాగుణం లేనటువంటి వాడు. వాడిది కోరత్వం, వాడిది రాక్షసత్వం. అంటే ఇదేంది, అసుర సంతతికి సంబంధించినోడు, అందుకే వాడి పేరు జగనాసురుడు, అందుకే వాడు కలికాల కాకరి, వాడు కలికాల కఠినాత్ముడు అనమాట. మానవత్వం గురించి వాడు మాట్లాడతాడు. వాడేమన్నాడు, నాలుగు గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతానన్నాడు, ఒప్పేసుకున్నాడుగా. నాలుగు గోడల మధ్యలో బైబిల్ చదువుతారంట, బయటకు వచ్చి హిందూయిజం అయినా సరే సిక్కిజం అయినా ఎవరినైనా సరే గౌరవిస్తాను అంటున్నాడు ఆయన. అదే అదే, నీ గౌరవం ఏ పాటిదో కూడా మాకు తెలుసు. నీ కన్న తల్లికి నువ్వు గౌరవించినవా? నీ కన్న తల్లిని నువ్వు గౌరవించావా? ఫస్ట్ దానికి చెప్పరా భయ సమాధానం. రాజకీయం అనేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించి దానిచ్చి మీ తల్లి చేతిలో బైబిల్ పట్టుకొని ఊరు వాడ తిరిగినటువంటిది, రాజకీయాల్లో మత ప్రస్తావన బైబిల్ గ్రంథం పట్టుకొని తిరగొచ్చా? ఒప్పుకుంటారా? క్యాథలిక్లు కావచ్చు, ప్రొటెస్టెంట్స్లు కావచ్చు, బాప్టిస్టులు కావచ్చు, పెంతికోస్తులు కావచ్చు, వీళ్ళందరూ ఒప్పుకుంటారా? చెప్పండిరా బయటకు వచ్చి. పోనీ నువ్వు ఐదేళ్ల పాలనలో ఎండోన్మెంట్ కింద ఉన్నటువంటి దేవస్థానాలు ప్రభుత్వం కింద ఉండేగా, ఏ చర్చిలు ఎందుకు తేలేదు? ప్రభుత్వం కిందకి చర్చిలు ఎందుకు తేలేదు? ప్రభుత్వం కిందకి మసీదులు ఎందుకు తేలేదు? అంటే హిందూ దేవాలయాలు మాత్రం మీకు. అండ్ ఇంకో ఇక్కడ ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతుంది, సరే ఆయన చెప్పాడు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి ఈ మతాలన్నింటినీ నేను అదే హిందూయిజం కానీ ఏదైనా నేను గౌరవిస్తాను అని. నువ్వు నా భగవద్గీతను నువ్వు చదవడం లేదు, డిక్లరేషన్ మీద సైన్ చేయాలి కదా. నేను అనే పాయింట్ అదే, నా భగవద్గీత నీకు పడలా, నా పేరు నీకెందుకు? బైబిల్లో ఉంటాయి కదా, ఆ పేరు పెట్టుకో, ఏదో ఒక పేరు బైబిల్. నేననే పాయింట్ ఏంటంటమ్మా సౌజన్య, గుర్తుపెట్టుకోండి, నీకు నచ్చలా హైందవ ధర్మం, హైందవ సిద్ధాంతం నీకు నచ్చలా, నచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఇమ్మీడియట్గా మతంతో పాటు నీ పేరు కూడా మార్చు. ఏ జార్జ్ ఫౌల్గా మారిపో, జగన్మోహన్ రెడ్డి అనే హిందూ పేరు నీకెందుకు రా? అంటే నీ కులాన్ని మోసం చేస్తున్నావు, అటు మతాన్ని మోసం చేస్తున్నావు, కేవలము ఓట్ల కోసం. అది దళితుల్లో హిందువులు లేరా? దళితుల్లో మాలకొండ స్వామికి పోయేవాళ్ళు, లక్ష్మీనరసింహస్వామి గుళ్ళుకి పోయేవాళ్ళు, కనకదుర్గమ్మ కాడికి పోయేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి భక్తులు లేరా దళితుల్లో? బోలుడు మంది ఉన్నారు, వాళ్ళని ఏమన్నా నాపుతున్నారు కొండ మీద? ఎందుకు దళిత కార్డు ప్రయోగిస్తున్నావు? అసలు ఆ దళిత అనే పదం ఎప్పుడు పుట్టిందో నాకు చెప్పు. దళిత అనే పదాన్ని ఎవరు సృష్టించారో నాకు చెప్పు. ఎప్పుడు దాని టైం పీరియడ్ ఎంతో చెప్పానండి. అంటే నువ్వు దళితులకు ప్రతినిధివా? దళితులకి ప్రతినిధి ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళల్లో మనం చెప్పుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, పెరియార్ రామస్వామి నాయకరు. పెరియార్ రామస్వామి నాయకర్ అని ఉంటాడు తమిళనాడు ద్రవిడ ఉద్యమ నేత, ఆయన ఒకడిని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది అంబేద్కర్, బాపు మహాత్మా బాపు జ్యోతిరావు పూలే, వాళ్ళని చెప్పుకుంటారు. మానిశ్రీ కానిశ్రామున్ గురించి మాట్లాడతారు, అర్థమైందా? మాణిశ్రీ కాణిశ్రాము గులాంగిరి అనే నవల బాపు జ్యోతిరావు పూలే రాశారు, చెంచా యుగం అని చెప్పి మాణిశ్రీ కాణిశ్రీరామ్ గారు రాశారు. పోనీ దళితుల గురించి అంత గొప్పగా చెప్పేటటువంటి మగోనివి ఏం అప్పర్ పోస్టుల్లో దళితులేరే ఇచ్చావా అవకాశాలు?
పోస్ట్ ఉంటది, పెత్తనం నీదే కదా, పెత్తనం నీదే కదా. అసలు 5 ఏళ్లలో పట్టించుకున్న పాపాన్ని పోలేదు కదా దళిత పేలుకు పోస్ట్ ఉంటదాడ. ఇప్పుడు హోంశాఖ చేసిందమ్మ సుచరిత, హోమ్ గార్డ్ అన్న ట్రాన్స్ఫర్ చేసిందా, హోమ్ మినిస్టర్ హోమ్ గార్డ్ అని ట్రాన్స్ఫర్ చేయగలిగిందా, పవర్ అంతా నీ చేతిలో పెట్టుకొని పేరుకే పోస్ట్. ఉప ముఖ్యమంత్రిని ఒక దళితుడిని పెట్టాడు, వాడిని అడ్డం పెట్టుకుని ఊరు చేసుకున్నాడు. పెద్దిరి రామచంద్రారెడ్డి మొత్తం నాకేసుకున్నాడు. అటవీ మైనింగ్ వాడు ఏమన్నా సంపాదించుకున్నాడా? లేదుగా. తానేటి వనితో ఉంది పాపం. ఇంకేమన్నా తెలుసా, జత్వాన్ని నువ్వు తీసుకొచ్చి కొట్టిన సంగతే పోని తానేటి వనితికి తెలుసా? హోమ్ మినిస్టర్ కదా, తానేటి వనితి పిరియడ్లో జరిగిందే కదమ్మా అది. జత్వాన్ని, డాక్టర్ కాదాంబరి జత్వాన్ని విషయం. వీళ్ళలో మానవత్వం ఉందా? వీళ్ళలో కోరత్వం రాక్షసత్వం నేను మొదటే చెప్పానుగా. కోరత్వం కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదువుకొని ఫ్యాషన్ ఫీల్డ్లోకి పోయి డాక్టర్ చదువైన తర్వాత చేసుకుంటే మీ ఛానల్లో, మీ రోత మీడియాలో, మీ రోత పత్రికలో ఏ విధంగా రాశారు అమ్మాయి గురించి? నీ దగ్గర మానవత్వం ఉందా? మూర్ఖత్వం, కఠినత్వం, అదే నేను చెప్తున్నా. వాడు రాక్షస గణానికి సంబంధించినటువంటి వాడు. పోనీ డాక్టర్ అచ్చన్నని పెడరెక్కలు విరిచి అనస్థీసియా డాక్టర్ విశాఖపట్నంలో ఎవరు చంపారా, ఎవరు చంపారా నువ్వు కదరా చెప్పింది ఈడ మాట్లాడేది. తర్వాత ప్రొఫెసర్ అచ్చన్న గారు దళితుడే కదా, ప్రొఫెసర్ అచ్చన్న ఎందుకు చంపావురా, నీ కడప జిల్లాలో ఎందుకు చంపావురా, కిడ్నాప్ చేసి మరీ చంపావు కదా నువ్వు, ఆ దళిత దినోద్ధారుకుడివా. అసలు ముచ్చట ఏంటంటే 28వ తేదీ నాంపల్లి సిబిఐ కోర్టులో వాయిదా ఉన్నదోడికి, దానికి వెంకటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకున్నాడు అమ్మాయి. నాంపల్లి సిబిఐ కోర్టులో వాడికి వాయిదా ఉన్నది జగనాసురుడికి, ఆ వాయిదాలను తప్పించుకోవటానికి ఇంక వెంకటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకున్నాడు. ఏది, సెప్టెంబర్ 20 నెక్స్ట్ 20 అక్టోబర్ 20 నిన్న 28వ తేదీ అమ్మా, అసలు ముచ్చట అది లేవురా, నిజం చెప్పరా, 28వ తేదీ నాంపల్లి కోర్టులో నీకు వాయిదా ఉందా లేదా? ఆ రోజు ఎందుకు పెట్టినవురా? హరికర్తలందరినీ గుళ్ళల్లో పూజలు చేయమన్నాడు కదా, నువ్వు ఎందుకు చేయలేదురా? నువ్వు నీ కుటుంబం ఎందుకు చేయలేదు? ముందు నువ్వు నాయకుడు చేయాలి కదా, ఏమో తిరుపతిలోనే ఏదో గుళ్ళో పూజ చేయొచ్చు కదా, ఎక్కడ ఎందుకు చేయలేదు? అంటే తిరుపతి కొండ మీద రక్త ప్రయోరులు భారించాలనుకున్నాడు క్రూరుడు, మానవ రూపంలో ఉన్నటువంటి మృగం వాడు, మానవ రూపంలో ఉన్నటువంటి మృగం సంచరిస్తుంది జనారణ్యంలో. ఆ మృగంతో ఎప్పుడైనా ప్రమాదమే భారతదేశానికి. మానవత్వమా? నీలో ఉండేది దానవత్వం, రాక్షసత్వం, అసుర గణాలన్నీ వాడి దగ్గరే ఉండయి. ఏదా 100,000 రూపాయలకి దళితుల భూములు భారతీయ సిమెంట్ కొట్టేసినప్పుడు నీలో మానవత్వం ఉందా? నువ్వు ఫ్రాన్స్ కమ్మితే ఎంత వచ్చిందిరా అదే ల్యాండ్ మీద? 100,000 రూపాయలమ్మా భారతీయ సిమెంట్కి తీసుకున్నది ఎకరా భూమి, అసైన్మెంట్ రైతుల భూములు, దళితుల భూములు కొట్టేసి నువ్వు ఫ్రాన్స్కే 51% అమ్మినప్పుడు నీకు ఎంత వచ్చింది ఆ భూమి మీద? ఏం నీలేదే వాళ్ళకే దళితులకే, అమ్మా మీ భూములు ఆ రోజు 100,000 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను, ఇంత ఆదాయం వచ్చింది మొత్తం దాంట్లో కనీసం 50% ఇచ్చుగా. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నోటితో ఒకటి చెప్తాడు, అది చెప్పలేడు, ఎవడో పేపర్లు రాసిస్తాడు పక్కన, పక్కన రాసిచ్చిందని మాట్లాడతాడు, బ్యాగు ల్యాప్టాప్ అడ్డం పెట్టుకుంటాడు. ఆడ అజ్ఞాని అమ్మా, అబద్ధానికి ప్యాయింటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, అబద్ధానికి ప్యాయింటు సట్టేస్తే వాడే వీడు, ఆడే జగనాసురుడు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వాడు చేసిన దొంగతనాలందరికీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. వాడు ఒక పెద్ద గజి దొంగ, నేను గతంలో చెప్పిన గోరీని గజనీని, మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీని జాయింట్గా మిక్సీలో వేస్తే వచ్చిన గజ దొంగ ఈ జగనాసురుడు. అందువల్ల ఈ కలికాల కాకరేతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలా, ఈ కలికాల దానవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ కలికాలంలో పుట్టిన జగనాసురుడు వాడు నిజం చెప్పితే వాడు శిరస్సు ఎయ్యి ఒక్కల వద్దని చెప్పి విశాఖపట్నంలో ఉన్న శాతబడుల స్వామి అయినటువంటి స్వరూపానందని సన్యాసి చెప్పిండు. వాడు సన్యాసిగోడు కాదు, సన్యాసికి సన్నాసికి తేడా తెలుసుకోవాలా, వాడు సన్నాసి. ఆ సన్నాసి చెప్పిండు శాతబడుల స్వామినే స్వరూపానంద అనే శాతబడుల చేసేటటువంటి సన్నాసి స్వామి చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫక్తు, వాడు క్రిస్టియను కాదు, వాడు హిందువు కాదు, ముస్లిం కాదు, సిక్కు కాదు, వాడు ఒక దోపిడీదారుడు, ఒక గజ దొంగ. కాబట్టి భారతదేశ ప్రజల్ని అప్పుడు తెల్లదొరలు కొల్లగొట్టారని స్వతంత్రోద్యమం చేశారు, డచ్ వాళ్ళు కొల్లగొట్టారని స్వతంత్రోద్యమం చేశారు, పోర్చుగీస్ వాళ్ళు మన దేశాన్ని కొల్లగొట్టారని మనం విన్నాము. ఆ విధంగా భారతదేశంలో మొఘలాయులు కొల్లగొట్టారు, ఢిల్లీ సుల్తాన్లు కొల్లగొట్టారు, మనకు చరిత్ర చెప్తున్నటువంటి పాఠం. ఈ పరంపర 9వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి మనం 20వ శతాబ్దం దాకా
ఒక 1000 సంవత్సరాలు పోరాడితే భారతదేశానికి ఎంతోమంది రక్త తర్పణం చేస్తే స్వతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు స్వదేశీ దొంగలు పడ్డారు దేశంలో. ఆ స్వదేశీ దొంగల్లో పెద్ద గజదొంగ ఈడొకడు. కాబట్టి వీడికి దేశంలో ఉండే అర్హత లేదు. దేశ ప్రజలందరి సంపద ఇటు తెలంగాణ బిడ్డలది, అటు ఆంధ్రప్రదేశ్ బిడ్డలది, నాకేసిండు. కాబట్టి ఈడు జగన్ అసుర సంతతికి సంబంధించినటువంటి వాడు ఈ జగనాసురుడు. అంటే ఇక్కడ ఒకటి, ఇప్పటి వరకు మనం అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నాడో, ఎన్ని వ్యూహాలు రచిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ముందు ముందు ఇప్పటికే ఇన్ని చేస్తున్నారంటే ఇంకా ముందు ముందు ఇంకెన్ని చేసే ముందున్నమ్మ ముసళ్ళ పండగ తొందర ఎందుకో? ఆల్రెడీ ఒకడిని పట్టుకొచ్చేసారు కదా, కోస్టల్ గార్డులో పనిచేస్తున్నటువంటి యంగట్రెడ్డి. ఏంది వాడు బొత్తుక? వాడి నమ్మినోడు ఊడన సుఖంగా ఉన్నాడు ఒకడు చెప్పమన్నాక. సత్యం కంప్యూటర్ అధినేత సమావేశం చేసిండు వాడు డెబ్బతో, జైలుకి పోయిండా, అడ్రస్ లేకుండా పోయిండా. వాడిని నమ్మినోడు సుఖంగా బతికినోడు ఒక్క పేరు చెప్పమన్నాక. కాట్రగడ ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ అని ఉంటాడు, మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటారు ఆయన్ని. ఆడ నిధులు పెట్టిండా అది నిజాంపట్నం పోర్టు బోట్టు అన్నాడా, వాడు బొత్తుకు జైలు బొత్తుకైంది. వాణ్ణి నమ్మి సుఖపడ్డాడు, నాకు ఒక్క పేరు చెప్పమ్మా. వాణ్ణి నమ్ముకున్నోళ్ళంతా ఏదో ఒకరోజు జైలుకు పోవాల్సిందే, తప్పదు. ఎందుకు? వాడు పెద్ద గజదొంగ కాబట్టి. వాడు ఎవడిని ప్రశాంతంగా ఉంచడు? అరవిందు, శరత్చంద్రరెడ్డి జైలుకు పోయి లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండిండా. వాణ్ణి నమ్ముకున్న మాగుంట వాళ్ళ కుటుంబం, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి. మాగుంట రాఘవరెడ్డి అంటే నువ్వు నెల్లూరులో రాఘవ కాంప్లెక్స్ అని ఉంటుందమ్మా, వాళ్ళకు 9 సినిమా హాళ్ళు ఉంటాయి, రాఘవ కాంప్లెక్స్ అన్నట్టు. రాఘవ అంటే ఏంది? మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు రాఘవరెడ్డి. రాఘవరెడ్డి ఆ పేరు ఎలా వచ్చింది? వాళ్ళు జేజబ్బది, వాళ్ళ జేజబ్బ పేరు రాఘవరెడ్డి. వాళ్ళ అన్న ఉండేవాడు మాగుంట సుబ్బరామరెడ్డి, దాని తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి, వాళ్ళిద్దరు అన్నల తమ్ముళ్ళు. ఏమైపోయినరా? వాడు కొడుకు మళ్ళీ రాఘవరెడ్డి, ఆ నుంచి ఆడికి వచ్చింది లింకు చూసుకో. వాడు నీ జీవానికి జైల్లో ఉన్నాడా? వీళ్ళంతా చెప్తానమ్మా. వాడిని నమ్మి బాగుపడ్డాడు ఒక్కని చెప్పన్నాక. వాడు వాడితో పాటు ఒక 10 మంది చేత దొంగతనానికి అలవాటు చేస్తాడు. దొంగడుకు దొంగ బుద్ధులు కాక మంచి బుద్ధులు ఆడి నుంచి వస్తాయా? కాబట్టి వీడు కూడా తప్పు చేసింది కాబట్టి జైలుకు పోవాల్సి. నేను అదే చెప్తా, 10 మంది తాగుబోతుల మధ్య ఒక మంచోడు ఉంటే వాడిని కూడా తాగుబోతుడు అంటారు, ఆడికి పోకుండా ఉండాల. అందువల్ల దొంగడితో సహవాసం చేస్తే నువ్వు కూడా నిన్ను కూడా దొంగగా మార్చేస్తారు. నేను ఒక్కటే ఫైనల్గా చెప్తున్నానమ్మా, వాడు కలికాలంలో పుట్టినటువంటి 21వ శతాబ్దం దానవుడు, కలికాల జగనాసురుడు, కలికాల కాకరే, కలికాల కర్కోటకుడు. కాబట్టి వాణ్ణి నమ్మితే మన జీవితాలు గుల్లైపోతాయి. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, వాడు కేవలం వాడు ఇంకా తిరుమల కొండకి వాడికి ఛాన్స్ లేదు. డిక్లరేషన్ ఇంది కానీ వాడు పోయేదానికి లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాలి, వాళ్ళ మదర్ కూడా, విజయలక్ష్మి గారు కూడా, వాళ్ళ అమ్మగారు కూడా, ఆమె నమ్ముతుందిగా, బైబిల్ నమ్ముతుందిగా. కాబట్టి బైబిల్లో పేరు మరియమ్మో ఏదో పెట్టుకుంటూ పద్దిగా, విజయలక్ష్మి అనేది 5వ ధర్మం పేరు కదా. నువ్వు అంత నమ్మకస్తురాలివి, పేరు ఎందుకు మార్చుకోలేదు? హైకోర్టుకు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, ఓ ఆయన పేరేం పేరు అమ్మా, ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, పేరు మార్చుకున్నాడా లేదా? పౌరుషంగా నిలబడ్డాడా లేదా? పౌరుషంగా నిలబడ్డగడలా ముద్రగడ ప్రథమనామం పేరు మార్చుకున్నాడా లేదా? హైకోర్టు పత్రం కూడా చూపించాడు కదా మనందరికీ. ఏ మీరెందుకు అంత మాత్రం చూపించలేకపోతుండు? జగన్మోహన్ రెడ్డి కాస్త జార్జ్ ఫౌల్గా మారిపో, విజయలక్ష్మ గారు మరియమ్మగా మారిపోతే అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చినోడు అవుతుంది. మరి భారతీయ గారు, వాళ్ళు కూడా మార్చుకోవచ్చు కదా, భారతీయ గారు కూడా మార్చుకోవాలి కదా, ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కదమ్మా. వాళ్ళ గ్రంథాన్ని మీరు 5వ ధర్మాన్ని, 5వ భగవద్గీతని, సహస్రనామాల్ని మీరు నమ్మనప్పుడు పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు? భారతదేశం పేరే ఉందాడ, నీకు అర్థం కావటం. అటువంటిప్పుడు పేరు మార్చుకోండి. ఒక నేను అనే పాయింట్లో లాజిక్ ఉందా లేదా చెప్పమ్మా, సౌజన్య చెప్పండి, లాజిక్ ఉందా లేదా? నీకు నచ్చలా ఈ మతం, ఇస్లాములకు పోయిన ఇస్లాంలో బోర్డు పేర్లు ఉంటాయి పెట్టుకోవచ్చు, అదే బైబిల్లో బోల్డు పేర్లు ఉంటాయి పెట్టుకోవచ్చు, మళ్ళీ ఈ పేర్లు ఎందుకు? నీకు నచ్చనప్పుడు ఈ నాటకాలు ఎందుకు? అందువల్ల ఏంటంటే, ఈ జగనాసురుడిని జనారణ్యంలో తిరగనీయకూడదు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక పరశురాముడు అవుతాడు, ప్రతి ఒక్కడు ఒక సుదర్శనుడు అవుతాడు, ప్రతి ఒక్కడు 5వ ధర్మాన్ని పరిరక్షించే బలరాముడు అవుతాడు. తర్వాత తిరుపతి దేవస్థానం యొక్క పరిరక్షకుడు ఎవరో తెలుసా? క్షేత్ర పాలకులు అంటారు. క్షేత్రం జోలికి వస్తే తలలు తీసేవాళ్ళు ఉంటారు, రక్షక భటులు, క్షేత్ర పాలకులు, క్షేత్ర రక్షక భటులు ఉంటారు. విశ్వక్షేణుడు తిరుపతి యొక్క క్షేత్ర పాలకుడు ఎవరు? విశ్వక్షేణుడు. ప్రతి ఒక్కడు ఒక విశ్వక్షేణులాగా పాడతారు. రాముడు కోదండంతో చెండున చీల్చి చెండాడతారు. ఈసారి డిక్లరేషన్ ఇవ్వకుండా
కొండ మెట్లు ఎక్కేదాన్ని కొట్టి టచ్ చేయము. నువ్వు ధర్మంగా ఉండు. సత్యమేవ జయతే మన ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచమంతా బాగుండాలని కోరుకునేది మన ధర్మం. తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ అనేది మన ధర్మం. మన సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి ధర్మం. వృక్షో రక్షిత అన్నారు. వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అని చెప్పారు. ఇన్ని రకాల ధర్మాలడి పెట్టుకొని నువ్వు డ్రామాలు కడుతుంటే ఇంకా ఎల్లకాలం సాగదు సాగదు. కాబట్టి నువ్వు నిజమైన, నేను చెప్తాను కదా, జగన్మోహన్ రెడ్డికి బైబిల్ రాదు 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 తెలియదు. అతను ప్రావీణ్యం బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీటింగ్ అరేంజ్ చేయి. నీ పాట నీ జ్ఞాన పాట వాళ్ళేంతో తేల్చుకుందాం, రమ్మంటే రావడంలా. అందువల్ల ఈ కలికాల జగనాసురుని కానీ నమ్మితే నట్టేట మునగటం ఖాయం. కాబట్టి ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, సీమాంధ్ర నేల మీద ఉన్న తెలుగు బిడ్డలు కానీ, తెలంగాణ తెలుగు బిడ్డలు కానీ, కర్ణాటక తమిళ తెలుగు బిడ్డలు కానీ, ఒడిశాలో మూడు జిల్లాల్లో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, అటు తమిళనాడులో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, ఢిల్లీలో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, ఈ జగనాసురుడిని నమ్మకండి. ఈడు అసలు రెడ్డే కాదు, ఈడు కల్తీ, కన్వర్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్. కాబట్టి ఈయన్ని నమ్మద్దు. అసలు ఈడు రెడ్డే కాదు, రెడ్లకు అసలు ప్రతినిధే కాదు. పంటాన్వయనముకు 14 తెగలు రెడ్లు ఉంటారు, వాటికి ఉపజాతులు గలవు. 38 తెగల రెడ్లో వాడు ఏ రెడ్డో చెప్పడు, వాడు గోత్రం ఏదో చెప్పడు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నంత మాత్రం చివర తోక పెట్టుకున్నట్ట రెడ్డి అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక. మాకు రెడ్డి అంటే పుచ్చలపల్లి సుందరరామరెడ్డి, మాకు రెడ్డి అంటే కొండపల్లి సీతారామరెడ్డి, మాకు రెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మాకు రెడ్డి అంటే తరిమళ్ళ నాగిరెడ్డి, మాకు రెడ్డి అంటే కడప కోటిరెడ్డి, మాకు రెడ్డి అంటే సర్సిఆర్ రెడ్డి. వాళ్ళురా నాయన ఘనమైన చరిత గల రెడ్లు. ఈడు దొంగను పట్టుకొని రెడ్డి ఎట్టవుతాడు? దొంగ రెడ్డి కాడు ఇప్పుడికి కూడా. ఇప్పుడు కూడా ఇప్పుడు అంతలా కష్టం వచ్చిన రాణి రుద్రమదేవికి, కాకతీయ సామ్రాజ్యానికి ఎన్నుదన్నుగా నిలబడినవాడు గోండబొడ్డారెడ్డి, గోన గన్నారెడ్డి. అంతే తప్ప నువ్వు రెడ్డి ఎట్టవుతావు, దొంగోడు పోతావు అని మాత్రం నేను చెప్పగలను. ధర్మం వైపు సత్యం వైపు నిలబడండి. అందే తప్పగల్లా ధర్మాన్ని దప్పి సత్యాన్ని దప్పి అసత్యాలతో. ఇప్పుడు త్రేతాయుగంలో ఏం చేసిందమ్మా, ధర్మం 4 పాదాలు ఉన్నది. ధర్మం అనేది 3 పాద, కృతాయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో ఎన్ని పాదాలు? 3 పాదాలు ధర్మం, 1 పాదం అబద్ధం అన్నది. ద్వాపరయుగానికి వచ్చారు, ద్వాపరయుగం కృష్ణుడి యుగం. కృష్ణుడి యుగానికి వచ్చేసరికి ఏమైంది, 50-50 అయింది. అన్నదమ్ములు కూడా దనుకోసాగారు, చిన్నాయన పెద్దనాయన పిల్లలుగా. అదే కదా మనకు చెప్పింది మహాభారతం, అన్నదమ్ములు దనుకొని కురువంశం నిర్వంశం అయిపోయింది కదా. కలికాలంకి వచ్చాకే ధర్మం ఒంటికాల మీద నడుస్తుంది. 3 పాదాలు అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలు ఎవడు ఎక్కువ చెప్తాడు వాడు అంత పెద్ద లీడర్ అయిపోతుంది. ఇది కలికాల మహిత్యం. అందుకనే అబద్ధానికి ప్యాయింటు సట్టేస్తే వాడే జగనాసురుడు. అందువల్ల అందుకే చెప్పిన ఆ శాతబడుల స్వామి, విశాఖపట్నంలో ఉన్న శాతబడుల స్వామి చెప్పినట్ట, ఒరే నాయన ఇది కలికాలం రా, 432,000 సంవత్సరాలు ఉంటుందిరా ఈ కలికాలము. దీంట్లో ఎవడెన్ని అబద్ధాలు చెప్తాడు వాడు అంత ఎత్తుకుపోతాడు, ముఖ్యమంత్రులు అవుతాడు, దేశ ప్రధానమంత్రులు అవుతాడు. నువ్వు అబద్ధాలు చెప్పటమే నేర్చుకో, నిజాలు మాటలో మాట్లాడబాకు. నిజంగా అని చెప్పినట్టే నీ తల ఎయ్యి ఒక్కల వద్దని విశాఖపట్నంలో ఉన్న శాతబడుల స్వామి అయినటువంటి సన్యాసి, సన్యాసిగా తల్లేవు ఒక సన్యాసి స్వరూపానంద స్వామి కానీ స్వామి చెప్పిండు. కాబట్టి తెలుగు ప్రజల మేల్కోండి. ఆ ఉత్తరాంధ్రాలో ఏడన్న ఊపాడితే ఆ శాతబడుల స్వరూపానంద సన్యాసిని తొక్కి పారేయండి. బంగాళాఖాతంలో రాయి కట్టి పెద్ద రాయి ఇసిరి పాడేయండి. అవి ఉత్తరాంధ్రాకు బట్టినా విశాఖపట్నానికి పోయినా ఆ దొంగ స్వామినికి మాత్రం తొక్కి పారేయమని చెప్తున్నాను. ఓకే, నమస్కారం.